మిగ్జామ్ తుఫాను అన్నదాతకు గుండె కోతను మిగిల్చింది చెమటోడ్చి సాగు చేసిన పంట భారీ వర్షాలకు నీట మునగడంతో రైతన్న గుండె చెరువైంది కాకినాడ జిల్లాలో ఏడు పేల హెక్టార్లలో వరి ఏడు వందల ఇరవై ఆరు హెక్టార్లలో ఉద్యానవన పంటలు తుఫాను దెబ్బకు తుడుచుకుపోయాయి పంట చేతికొస్తుందన్న తరుణంలో ప్రకృతి వైపరీత్యం కన్నీటిని మిగిల్చింది పిఠాపురం పెద్దాపురం ప్రత్తిపాడు తుని కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పంటలకు నష్టం వాటిల్లింది రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో వరి పంట నీట మునిగింది ఉద్యానవన పంటలైన అరటి ఈదురు గాలులకు నేల కొరిగింది కాకినాడ జిల్లాలో ఈ ఏడాది రెండు లక్షల మూడు వేల ఎకరాల్లో ఖరీఫ్ పంట సాగు చేశారు రైతన్నలు ఇప్పటికే లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయి ధాన్యాన్ని కల్లాల్లో సిద్ధం చేసుకున్నారు అలాగే ఆలస్యంగా నాట్లు నాటిన చేలు ఇప్పుడు గింజ దశలోనూ దశలోనూ ఉన్నాయి తుఫాన్ ప్రభావంతో ఒక్కరోజే రెండు వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఏడు హెక్టార్లలో వరి చేలు పూర్తిగా నీట మునిగింది బలమైన ఈదురు గాలులకు మరో పదకొండు వేల ఎనిమిది వందల పది హెక్టర్లలో వరిచేలు నేలకొరిగింది అలాగే ఉద్యానవన పంట అరటి రెండు వందల ఇరవై ఐదు హెక్టార్లలో కొరిగింది అలాగే మూడు వందల తొమ్మిది హెక్టార్లలో కూరగాయల పంటలు నీట మునిగాయి ఇక కోతలు పూర్తయి కళ్ళాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసింది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆఫ్లైన్ ద్వారా కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఆఫ్లైన్ ప్రొక్రిమెంట్ ద్వారా మనము మిల్క్స్కి పంపిస్తున్నామండి ఏదైతే కొంచెం రైతులు లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో మనం అన్నీ మనం కూడా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి మనం ఇమీడియట్గా లిఫ్ట్ చేయడం అన్నది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందండి అలానే స్టాండింగ్ క్రాప్ ఇంకా కోత్ అవ్వలేనిది ఉంది కదండి ఆ కోతలేనిది ఏదైతే పనల్ మీద మనకు ఒక ఐదు హెక్టార్ల వరకు ఉంది కుప్పలైతే ఒక ముప్పై హెక్టార్ల వరకు ఉన్నాయి అలానే పడిపోయిన ఈ హెవీ విండ్ ద్వారా వల్ల పడిపోయిన కూడా ఉంది మనకు ఒక తొంభై హెక్టార్ల వరకు వాటికి మనము మొలక రాకుండా అలానే రంగు మారకుండా మనం సొల్యూషన్ మనము రైతులకు చెప్పేది ఏంటంటే సాల్ట్ సొల్యూషన్ ఫైవ్ పర్సెంట్ ఉప్పు ద్రావణాన్ని చల్లుకోమని చెప్పేసి రైతులకి చెప్పడం జరుగుతుందండి మిగ్జామ్ తుఫాను వల్ల కాకినాడ జిల్లాలో భారీగానే పంట ఆస్తి నష్టం వాటిల్లింది ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పలు ఏర్పాట్లు చేసింది అయితే ఊహించని రీతిలో భారీ వర్షాలు నమోదు కావడంతో దాదాపు పది కోట్ల మేర నష్టం వాటిల్లింది అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇక తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టపరిహారం అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పంట నష్టానికి సంబంధించిన అంచనాలు తయారు చేస్తున్నామన్నారు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు క్రాప్ సేవ్ చేయగలిగాము స్టాండింగ్ క్రాప్ ఎక్కువ సేవ్ చేయగలిగాము గోదావరి డెల్టా అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ మన దగ్గర మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రొజె ప్రొజెక్ట్స్ ఏమున్నాయి అక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి ఇప్పటివరకు ఈరోజు సెవెంత్ వరకు కూడా వాటర్ వస్తూనే ఉంది సో దానివల్ల అక్కడ చాలా అవుట్ఫ్లోస్ ఓవర్ఫ్లోస్ జరిగినాయి కాబట్టి అప్ ల్యాండ్స్లో సెవెన్ థౌసండ్ హెక్టర్స్ వరకు ఇన్నండేషన్ జరిగింది అది కూడా ఎక్కువ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ప్రిలిమినరీగా ఇన్నండేటెడ్ ఇన్నండేటెడ్ ఉంది కానీ దాని నుంచి డ్రైన్ చేసుకుని వాటర్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో చూస్తాము ఎంతవరకు దానికి పరిష్కారం ఉంటుంది